ఇప్పుడు మీరు ఎఫ్ఎస్సి పత్రిక ఇందాక మనం ఒక చక్కని మాట చూసాము. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమని రాస్తుందనంటే, మీరెవరట? పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. యువర్ ఎ హౌస్, గాడ్స్ హౌస్ హోల్డ్ అని అన్నాడు. దేవుని ఇంటి వారు మనం ఎవరు? స్థానిక సంఘాది. ప్రపంచంలోని విశ్వాసులు అందరు ఎవరంటే దేవుని ఇంటి వారు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. సార్వత్రిక సంఘానికి దేవుడు పెట్టినటువంటి ఒక టైటిల్ ఏంటంటే దేవుని ఇల్లు అన్నాడు. ఇది మీరు దేవుని ఇంటివారు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం మామూలుగా నీ ఇంటికి నేను వస్తున్నాను అని దేవునితో అంటే నేను చర్చకు వస్తున్నానని అర్థం అన్నమాట. కానీ విశ్వాసులు అందరిని చూసి దేవుడు ఏమన్నా అంటే మీరు నా ఇల్లు అన్నాడు, మీరు దేవుని ఇల్లు అన్నాడు. ప్రపంచంలోని విశ్వాసులు అందరిని చూసి దేవుడు అంటున్నాడు, మీరు నా ఇల్లు, దేవుని ఇంటి వారినై ఉన్నారు అనే మాట. ఇంకొక మాట కింద మాట చూడండి, ఆ తర్వాత ఆ మాట 21వ వచనంలో, పరిశుద్ధమైన దేవాలయం అవుటకు మీరు వృద్ధి పొందుచున్నారు. పరిశుద్ధమైనటువంటి దేవాలయం అవుటకు, యూఆర్ బిల్ట్ టు బి ఎ హోలీ టెంపుల్ ఆఫ్ గాడ్. పరిశుద్ధమైనటువంటి దేవాలయముగా మీరు కట్టబడుటకు వృద్ధి చెందుతున్నారు అనే మాట ఉపయోగించారు. తర్వాత ఇంకొంచెం కిందకు వస్తే 22వ వచనంలో, మీరు దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు అనే మాట. సార్వత్రిక సంఘం యొక్క మూలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు పైన కట్టబడవలసినటువంటిది సార్వత్రిక సంఘం. క్రీస్తే పునాదిగా ఉండాలి సార్వత్రిక సంఘానికి, పరిశుద్ధంగా ఉండాలి సార్వత్రిక సంఘం, దేవునికి నివాస స్థలమై ఉండాలి సార్వత్రిక సంఘం. అందుకనే ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరట కూడి ఉందిలో వారి మధ్య నేను ఉంటాను. అది సార్వత్రిక సంఘమే. ఏ భాష, ఏ జాతి, ఏ కులానికి చెందిన వాడైనా ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వీళ్ళందరూ సార్వత్రిక సంఘమే అన్నమాట. ఒక దగ్గర వీళ్ళందరూ గ్యాదర్ అయినప్పుడు అది ఏమవుతుందంటే అది దేవుని యొక్క సంఘం అవుతుంది అన్నమాట. దేవుని యొక్క సంఘం. నేను బహ్రెయిన్ ముస్లిం కంట్రీ, అది అక్కడికి వెళ్ళాను వాక్య పరిచర్యకి ఒక 10 రోజులు. అక్కడ ఒక చర్చ్లో ఒక 2 సార్లు నన్ను మాట్లాడమన్నారు. ఆశ్చర్యం ఏంటంటే నేను ఆ చర్చ్లోకి వెళ్తే చర్చ్లో ఉన్న 2 పాస్టర్లు, అది ముస్లిం కంట్రీ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ చర్చ్లో 2 పాస్టర్లు ఉన్నారు, సీనియర్ పాస్టర్, అసిస్టెంట్ పాస్టర్. వాళ్ళు ఇద్దరు ఎవరంటే అమెరికా దేశస్తులు పాస్టర్లు. ఆ సంఘస్థులు ఎవరో తెలుసా అండి? ఆ సంఘస్థులు 40 దేశాలకి చెందిన వారు ఉన్నారు. దేవుని స్తోత్ర చెప్పండి, ఒక దేశం కాదని 40 దేశాలకి చెందినటువంటి విశ్వాసులు ఆ సంఘంలో ఆరాధన కూడుకుంటున్నారు ప్రతి ఆదివారం. భాష ఏంటంటే ఇంగ్లీష్ ఒకటే అందరికి. ఆరాధన ఇంగ్లీషే, వర్తమానం ఇంగ్లీషే, ప్రభువుని స్తుతించడం ఆరాధించడం ఇంగ్లీషే. ఎంత అద్భుతమైనటువంటి ఒక దేవుని సన్నిధిని నేను అనుభవించాలని చెప్పలేనండి. ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు, కొరియన్స్ ఉన్నారు, జపనీస్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, ఆస్ట్రేలియన్స్ ఉన్నారు, భారతీయులు ఉన్నారు, 40 దేశాలకి చెందినటువంటి ప్రజలు. అప్పుడు నాకు అనిపించింది ఇది ఒక చిన్నపాటి సార్వత్రిక సంఘం అన్నమాట. దేవునికి స్తోత్రం. ప్రపంచం మొత్తం ఉన్నటువంటి అందరు విశ్వాసులు ఒక దగ్గర మనం చూడగలిగితే ఎంత ఆనందం అండి. అందరు కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే అది ఒక రోజున పరలోకంలో మనం చూస్తాం. ఆమెనండి, ఒకరోజు పరలోకంలో అది సార్వత్రిక సంఘం కొరకే ప్రభు చూస్తాడు. ఈ సార్వత్రిక సంఘానికి ప్రభు పెట్టినటువంటి కొన్ని టైటిల్స్ ఉన్నాయి, కొన్ని టైటిల్స్ ఉన్నాయి. ఏమన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం, దానికి ఒక కొన్ని దేవుడు దానికి ఒక టైటిల్ పెట్టాడు ఈ సార్వత్రిక సంఘానికి. 1వ చివరి వచనం 23వ వచనం, ఆ సంఘము ఆయన ఆపండి. ఏంటంటే ఆయన శరీరం. ఎవరి శరీరం? యేసు ప్రభు శరీరం, సంఘం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని అన్నాడు. ఆ శరీరానికి శిరస్సు ఎవరు చెప్పండి? శిరస్సు ఎవరు? యేసు ప్రభే. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? సంఘం అంటే, సంఘం అంటే ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్. సార్వత్రిక సంఘమా? సార్వత్రిక సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభే. చూస్తారా, అందరు విశ్వాసులకి శిరస్సు ఆయనే ప్రపంచంలో. ఇది సార్వత్రిక సంఘాన్ని గురించిన మాట. కనుక ఈ సార్వత్రిక సంఘాన్ని ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే నా శరీరం మీరు అన్నాడు. నా శరీరం, ఈ క్రీస్తు శరీరం సంఘం అంటే, సార్వత్రిక సంఘం అంటే.
ఆ శరీరంలో ప్రతి విశ్వాసి ఒక అవయవంగా ఉంటున్నాడు అన్నమాట. కొలసీ పత్రిక తీయండి ఇప్పుడు, ఒక సెకండ్ మాట, అక్కడ ఇంకొక మాట ఉంది. కొలసీ పత్రిక రెండు పేజీలు ఇప్పుడు వెతికితే కొలసీ పత్రిక వస్తుంది. మొదటి అధ్యాయం 18వ వచనం ఏమనుంది? సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు. చూసారా, ఇందాకేమో సంగం అంటే ఆయన శరీరం అన్నాం కదండి ఎఫెసీ పత్రికలో, సంగం అంటే ఆయన శరీరం. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు అనే మాట. మరి ఈ సార్వత్రిక సంఘం ఎక్కడ పుట్టింది? నేను ఇందాక అన్నాను లోకల్ చర్చ్ ఎక్కడ పుట్టిందని చెప్పాను, ఎప్పుడు పుట్టిందని చెప్పాను? స్థానిక సంఘం పెంతకొస్త దినాన పుట్టింది. పెంతకొస్త దినాన స్థానిక సంఘం పుట్టింది కదా. మరి సార్వత్రిక సంఘం ఎప్పుడు పుట్టింది? ఈ సార్వత్రిక సంఘం ఎక్కడ పుట్టింది? వెరీ ఇంట్రెస్టింగ్, అపోస్తల కార్యం మీ అందరికి తెలిసి మాట, 20వ అధ్యాయం 25వ వచనం గమనించండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అందరామనండి, ఏమిచ్చి కొనుక్కున్నాడట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సార్వత్రిక సంఘం అంటే యేసుప్రభు శిలువలో కార్చిన రక్తం ద్వారా పుట్టినటువంటి సంఘం అన్నమాట. రెండోది ఇంకొక టైటిల్, ప్రభు పెట్టిన టైటిల్ ఒకటి ఉందండి, యోహాను సువార్త మనందరికీ తెలిసిన మాట 10వ అధ్యాయంలో, నేను గొర్రెల మంచి కాపర్ని, గొర్రెలు నా స్వరం వినను కదా, నా స్వరం వినను, అవి నన్ను వెంబడించును అని అన్నాడు. గొర్రెలు అనే మాట మీరు ఇప్పుడు రెండో మాటకి రాసుకోవాల్సిన మాట ఏంటంటే గొర్రెలు. గొర్రెలు అని ఎవరని అన్నాడు? స్థానిక సంఘాల గురించి మాట్లాడలేదు దేవుడు, గొర్రెలోని సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలోని విశ్వాసులు అందరూ దేవుని దృష్టిలో గొర్రెలే. పేతుర్ని సంధించినప్పుడు, పేతుర్ని దేవుడు మార్చి సంధించినప్పుడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్న 3 సార్లు అడిగినప్పుడు, పేతురు నీకు తెలుసు కదా ప్రభు అంటే, అప్పుడు పేతురుతో ప్రభు అన్న మాట ఏంటంటే, నా గొర్రె పిల్లల్ని మేపమన్నాడు, నా గొర్రెల్ని కాయమన్నాడు. చూసారా, గొర్రె పిల్లల్ని కాయము, గొర్రెల్ని మేపము అని దేవుడు మాట్లాడతాడు. ఆ గొర్రెలు ఎవరు? సార్వత్రిక సంఘం. అప్పటికి పేతురుకి సంఘం లేదు, ఇంకా పేతురు పాస్టర్ గారు కాదు, సంఘ కాపరి కాదు. అయినా శరీరంగా ఉన్నప్పుడు ఆయన శిరస్సు, మనల్ని శరీరంగా భావిస్తున్నప్పుడు ఆయన శిరస్సుగా పనిచేస్తాడు, మనల్ని గొర్రెలుగా భావిస్తున్నప్పుడు ఆయన గొప్ప కాపరిగా మన పట్ల వ్యవహరిస్తున్నాడు అన్నమాట. దేవుని బిడ్డల మన బాగోగులు తెలుసుకున్నవాడు, మన అవసరాలు తెలుసుకున్నవాడు, మనకి ఏ ఆహారం కావాలా, ఏ వాతావరణంలో మనం ఉండగలం, ఎక్కడికి తీసుకెళ్లాలా, ఎలా పోషించాలా, ఎలా పెంచాలా, జబ్బు ఎప్పుడు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా గొర్రెలకి, అంతా ఆయనకు బాగా తెలుసు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గొర్రెల గొప్ప కాపరి ఆయన అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాడు. మూడోది దేవుడు సార్వత్రిక సంఘానికి దేవుడు పెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టైటిల్ ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, ఒక సెకండ్ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథియన్స్ 11, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవుని స్తోత్రం చెప్పిన అందరూ గట్టిగా హల్లెలూయా. దేవుడు అన్నాడు, నేను మిమ్మల్ని ప్రధానం చేసుకున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతున్నాం మనం? పెళ్ళి కుమార్తెగా మనం తయారవుతున్నాం. మన ప్రధానం జరిగింది క్రీస్తుకి మనకన్నా. నేను మిమ్మల్ని ప్రధానం చేసుకున్నాను, కన్యకగా ఒకే పురుషునికి భర్తగా భార్యగా ఉండడానికి నేను మిమ్మల్ని నేను ప్రధానం చేసుకున్నాను. తర్వాత పెళ్లి జరుగుతుంది అంటే మనల్ని పెళ్లి కూతురుగా భావిస్తారు. అందుకని బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పెళ్లి కుమార్తె వలె మనం ఉన్నాం. సార్వత్రిక సంఘం ఇది. ప్రపంచంలోని విశ్వాసులు అందరు ఎవరట? పెళ్లి కుమార్తె అని అన్నాడు దేవుడు. ఈ పెళ్లి కుమార్తె ఆ పెళ్లి కుమారుని రాకడ కొరకు ఎదురు చూస్తుందంట. ప్రధానం అయిపోయింది ఎప్పుడో. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడే, యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే, యేసుక్రీస్తు కొరకు జీవించాలని ఒక సమర్పణ చేసుకున్నప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రధానము చేయబడినటువంటి వ్యక్తి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. వివాహం జరగబోతా ఉంది, దేవునికి స్తోత్రం. అలాగే ఆ వివాహ విందులో అందరం పాల్గొంటాం. అర్థమవుతున్న దేవుని బిడ్డ, మనల్ని దేవుడు అలాగా ట్రీట్ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, చక్కని మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం లాస్ట్ పుస్తకం అది బైబిల్లో.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు గమనించండి. 7-8 వచనాలు. విస్తారమైన జలముల శబ్దమును ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. ఇప్పుడు చూడండి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది, మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వీటిని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఎంత చక్కని మాట అండి. ఆమె అంట తను తాను సిద్ధపరచుకొని ఉన్నదంట భార్య. ఎవరి భార్య? సార్వత్రిక సంఘం, ప్రపంచంలోని విశ్వాసులు అందరూ అన్నమాట. ఏ దేశానికి చెందిన వారైనా, ఏ కులానికి, ఏ భాషకి, ఏ మతానికి, ఏ జాతికి చెందిన వారైనా, వీళ్ళందరూ భార్యగా సిద్ధపడి ఉంటారట. యేసుక్రీస్తుకి భార్యగా, ద బ్రైడ్, పెళ్లి కుమార్తెగా వాళ్ళు సిద్ధపడి ఉంటారని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ప్రకటన 21వ అధ్యాయం 2వ వచనం ఉంది చూడండి అక్కడ. మరియు నేను నూతనమైన యెరూషలేం అనగా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెవలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొక్క దిగి వచ్చుట నేను చూచితిని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పెళ్లి కుమార్తెవలే సిద్ధపడి ఉండుట. ఎవరి పెళ్లి కుమార్తె? సార్వత్రిక సంఘం. చూసారా? అందుకనే ఇప్పుడు మనం ఏంటంటే లోకల్ చర్చ్కి సార్వత్రిక సంఘానికి వ్యత్యాసం అని చెప్పమంటారా? లోకల్ చర్చెస్లో, స్థానిక సంఘాల్లో అందరూ విశ్వాసులు ఉండరు. అది వచ్చిన గొడవ అర్థమైందండి. ఒక స్థానిక సంఘం ఉందంటే దాంట్లో కొంతమంది విశ్వాసులు ఉంటారు. ఇప్పుడు ఒక సిఎస్ఐ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, పెంతెకోస్ట్ చర్చ్ గుర్తించుకోండి. ఒక 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 300-400 మంది సభ్యులు ఉంటే దాంట్లో 200 మంది ఎంతో విశ్వాసులు ఉంటారు, లేకపోతే 100 మంది విశ్వాసులు ఉంటారు. మిగతా వాళ్ళు విశ్వాసులు ఉండరు. క్రీస్తు రక్తం కడగబడిన వాళ్ళు ఉండరు. అందుకనే స్థానిక సంఘాలన్నీ కలపడానికి లేదు ఇక్కడ సార్వత్రిక సంఘంలో. కలపాల్సింది ఏంటంటే విశ్వాసులనే కలపాలి. అంటే ప్రతి స్థానిక సంఘంలో నుండి క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరినీ బయటికి లాకి వాళ్ళందరినీ ఒక దగ్గర నిలబెడితే అది సార్వత్రిక సంఘం అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా? ఇది బైబిల్ వివరిస్తున్నటువంటి విషయం. సంఘాల గురించిన ప్రస్తావన మనం చేసుకుంటున్నాం కనుక బైబిల్ వివరణ ఇలా ఉంది. లోకల్ చర్చ్కిని అలాగే యూనివర్సల్ చర్చ్కిని వ్యత్యాసం మనం చూస్తున్నాం. స్థానిక సంఘానికి సార్వత్రిక సంఘానికి ఎంత క్లియర్ కట్గా దేవుడు వ్యత్యాసాన్ని అక్కడ పెట్టి మనకి చూపిస్తున్నాడు అనేది మనం చూస్తాం. మరి ఈ సార్వత్రిక సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటి? చివరిగా ఒక 2 విషయాలు లేక 3 విషయాలు నేను మీతో మాట్లాడి నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి పత్రిక తీయండి. మొట్టమొదటిగా దేవునికి ఉన్న ఆశ ఏంటి? ఈ సార్వత్రిక సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటి? ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 25-27 వచనాలు గమనించండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. హలో, ఇప్పుడు అందరూ ఆలోచించండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. అప్పుడు ఏ సంఘం అది? సార్వత్రిక సంఘమే. వెరీ గుడ్, మంచిగా అర్థం చేసుకున్నారు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘం ఎలా ఉండాలని ఆశపడ్డాడట? అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దినాన ఈ సార్వత్రిక సంఘం దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు సార్వత్రిక సంఘం. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది దాంట్లో పాలి భాగస్థులు ఉన్నారన్నమాట. మెంబర్స్ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, అంటే మనందరి పట్ల క్రీస్తు రక్తంలో కడగబడిన వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆశ ఏంటంటే ఒక దినాన ఆయన ఎదుట నిర్దోషంగా పరిశుద్ధంగా నిలబడాలని దేవుడు. ముడత, మచ్చ, టాగు అంటే మరి ఏదైనా లేకుండా అక్కడ నిర్దోషంగా నిలబడాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ద సేమ్. ఇదే ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు గారు రాస్తూ ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు? మొదటి అధ్యాయం చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి.
ప్రియుని యందు ఉచితముగా అనుగ్రహించిన కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై ఇప్పుడు చూడండి మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకుని ఆగండి ముందుగా నిర్ణయించుకున్నాడు ఏమని నిర్ణయించుకున్నాడు ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మెంబర్స్ అనే లేకపోతే తన సొంత ప్రజలనే తన సొంత సంఘముగా ఆయన మనల్ని నియమించుకున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మనసులో మనం ఉన్నా ముందుగానే దేవుని యొక్క ఆలోచనలో మనం ఉన్నా ముందుగానే ఆలోచనలు ఉన్నప్పుడు దేవుని దృష్టిలో ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ లేదు బ్యాప్టిస్ట్ చర్చ్ లేదు సిఎస్హెచ్ చర్చ్ లేదు ఆయన మనసులో ఆయన మనసులో ఎవరున్నారంటే మనం మాత్రమే ఇండివిజువల్ వ్యక్తులుగా మనం ఉన్నాం వ్యక్తులుగానే ఒక్కొక్కరం వ్యక్తిగానే ఆయన మనసులో మనం ఉన్నామంట మనం పుట్టక ముందుగానే ఆయన మనసులో మనం ఉన్నాం దేవుని స్తోత్రం చెప్పండి ముందుగానే మనల్ని నిర్ణయించుకున్నాడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట చూడండి ఎప్పుడట మనము తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండవలనని ఎప్పుడు జగత్తునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు వాట్ ఎ వండర్ఫుల్ అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పది చూడండి దేవుడు నువ్వు అనుకున్నావు ఏదో నువ్వు పుట్టి పెరిగి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఎక్కడో సువార్త విని నువ్వు రక్షణకు వచ్చిస్తావని నువ్వు అనుకుంటున్నావు నువ్వు పుట్టక ముందే దేవుని యొక్క మనసులో నువ్వు ఉన్నావు దేవుని స్తోత్రం హల్లెలూయా ఎంత గొప్ప ఆలోచన దేవుడు నిన్ను అప్పుడే నియమించుకున్నాడు తన బిడ్డగా నిన్ను చేసుకోవాలని నిన్ను తన రక్తంలో కడుక్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు దేవుడు చూస్తారండి రక్షణ అందరూ పొందరండి రక్షణ సువార్త అందరికి వినిపించాలి కానీ అందరు రక్షింపడరు గుర్తుపెట్టుకుండా మాట్లాడమండి కొద్దిమంది రక్షింపడతారు కొద్దిమంది పరలోకం వెళ్ళరు అందరు వెళ్ళరు అందరికీ ఈ భాగ్యం ఉండదు ఈ భాగ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోరు సార్వత్రిక సంఘంలో ఆయన భార్యగా ఆయన గొర్రెగా ఆయన శరీరంగా ఉండవలసినటువంటి భాగ్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోరు ఇది విచారకరమైనటువంటి పరిస్థితి మనం చేస్తాం ఇప్పుడు ఇంకొక చక్కని మాట ఉంది మనకి దేవుడు సార్వత్రిక సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఒకటి ఉందండి మొదటి పేతురు 2:9 కంటది చెప్పినోడుకు 100 రూపాయలు ఇస్తాం చూడకండి సరే ఒకసారి చదివి మళ్ళీ కంటది చెప్పండి 100 రూపాయలు మొదటి పేతురు 2:9 ఏంటంట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు ఆమెనండి వాళ్ళు ఎవరు కంట చెప్తారా 100 రూపాయలు ఎవరు అట మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలా ఆమెనండి దేవుడు సార్వత్రిక సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు తమ్ముడు నీ పేరే ప్రతాప్ గుణాతిశయం అంటే ఏంటి నేను ఆయన గ్రీకులో మాట్లాడానా లాటిన్లో మాట్లాడాను తెలుగు పదమే గుణాతిశయం అంటే ఏంటమ్మా మీకు తెలియదా మీరు అంత ఇంగ్లీష్ వాళ్ళ గుణాతిశయం అంటే ఏంటి గుణ గుణముల్లోని అతిశయం ఇది ఏ సంద నాకు తెలియదులే గుణము ప్లస్ అతిశయం గుణాతిశయం సవర్ణ దీర్ఘ సంద ఏమలే ఆ సందులు మనకు తెలియదు ఓకే గుణాతిశయం అంటే గుణముల్లోని అతిశయం అతిశయం అంటే గొప్పతనం యేసుక్రీస్తు యొక్క గుణముల్లోని గొప్పతనం ఈ సార్వత్రిక సంఘం యొక్క బాధ్యత ఒకటి ఏంటంటే మన వంట పరిశుద్ధంగా నిర్దోషంగా మచ్చ డాగు ముడత ఏమి లేకుండా ఒక దినాన ఆయన ఎదుట నిలబడటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఉండాలి ప్రతిరోజు ఇది ఒక బాధ్యత అయితే రెండవ బాధ్యత ఏమన్నాడంటే ఆయన యొక్క గుణాతిశయములను మన చుట్టూనటువంటి వారికి మనం చూపించవలసిన వారు అంటున్నాం ఆమెనండి అంటే ఏంటి యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాల్లోని గొప్పతనాన్ని చూపించాలట నేను అప్పుడప్పుడు
ఈ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఇప్పుడు గ్రహం స్టేన్స్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఆస్ట్రేలియన్ మిషనరీ గారు, ఆయన్ని ఆయన కుమారులిద్దరిని జీప్లో వేసి కాల్చి చంపేస్తారు. గ్లాడీ స్టేన్స్ ఆయన భార్య ఇంకా ఉంది ఇప్పుడు ఆమె. నేను రేపు 12వ తారీఖు వెళ్తున్నా వాళ్ళ దగ్గరికి, అక్కడ మీటింగ్స్ అక్కడ 4 రోజులు వాక్యం చెప్పడానికి. అయితే ఒక రోజున కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దారాసింగ్ అని వాడిని పట్టుకున్నారు. ఈయన కాల్చినోడు, భర్తని పిల్లల్ని కాల్చిన వ్యక్తిని పట్టుకున్నారు. పట్టుకొని ఈమె దగ్గర తీసుకొచ్చారు, భార్య దగ్గరికి తీసుకొచ్చి భార్య ముందు నిలబెట్టమ్మా, ఇదిగో నీ భర్తను కాల్చినోడు, నీ పిల్లలు కాల్చినోడు ఈయే, ఇప్పుడు నువ్వేం చేయమంటే అది చేసేస్తావు చెప్పన్నారు. నువ్వేం చేయమంటే చేస్తావు. ఆమె అసలు ఏమి తటపటాయించకుండా డైరెక్ట్గా ఒక్కటే మాట అన్నది, ఏమన్నదంటే క్షమించేనా. ఒకటే మాట, ప్రపంచం అంతా గగ్గోలు చెందిందనమాట, అసలు ఆశ్చర్యపోయారు. ఒక్క స్టేట్మెంటే, క్షమించేనన్నా అంతే. అసలు ఈ క్షమించండి అన్న ఆ మాటకి అర్థం ఏంటండి? నువ్వు నడుచుకుంటూ పోయేటప్పుడు కాలు తగిలితే ఓ ఐమ్ సారీ అంటే ఇట్స్ ఓకే అన్నది కాదని, కాలు తగిలితే సారీ చెప్తే పర్వాలేదులేండి అంటాం కాదు ఇది. అమానుష్యంగా భర్తని పిల్లల్ని చంపినోడు ఎదురుకు వచ్చి నిలబడితే క్షమించేమంటే ఏంటంటే ఇది ఎవరి లక్షణం? యేసు ప్రభు గుణముల్లోని గొప్పతనం, క్షమాపణలోని గొప్పతనం. ఇది మామూలు క్షమాపణ కాదండి. నువ్వు క్షమించగలుగుతున్నావా ఆ రీతిలో? మీ అత్తగారిని నా వల్ల కాదండి, మా అత్తగారిని క్షమించలేదు, మా కోడలిని క్షమించలేదు. అతను ఉండాలి నేనన్ను ఉండాలి రా, నువ్వు డిసైడ్ చేసుకుంటున్నావు మనం కొడుకుతో. అతను ఉన్నారా నేనున్నా, మన ఇద్దరు గుడికొస్తారా ఆడదానికి? ఇది ఎక్కడ ఇంతండి బాబు, గుణాతిశయములను ప్రచురం చేసేది ఎక్కడుంది? అసలు ప్రచురం చేసేది ఎక్కడుంది? ఆ గొప్పతనాన్ని చూపించేది ఎక్కడ? కనీసం క్షమాపణ కూడా లేదే, అంత పెద్ద క్షమాపణ అక్కర్లేదు. ఏంటి ప్రేమలో కూడా ఆ ప్రేమ చూపించాలి, క్షమాపణలు కూడా అట్లాంటి క్షమాపణలు చూపించగలగాలి. గుణాతిశయములను మనం ప్రచురం చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన గుణలక్షణాల్లోని గొప్పతనాన్ని చూపించగలగాలని దేవుడు ఆశపడుతున్నాడు మన విషయమై దేవునికి. అందుకని అన్నాడు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు, ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు. క్రీస్తు మీలో నివాసం, దేవునికి నివాస స్థలమై ఉన్నారు. యేసుక్రీస్తు మీలో సమృద్ధిగా ఆయన నివసిస్తూ ఉంటే ఆయన గుణలక్షణాలు బయటకు కనపడాల్సిందే. ఆమెనండి, చూసారా దేవుని బిడ్డలారా, వేరే మార్గం లేదు. ఇంకా ఆయన ఉంటే ఆయనే కనపడతాడు, నీలో ఎవరుంటే ఆయనే కనపడతారు. ఎంతగా నువ్వు యేసుక్రీస్తుని నువ్వు ఆహ్వానిస్తున్నావు నీ జీవితంలోనికి, ఎంతగా ఆయన తీసుకుంటున్నావు నీ జీవితంలోనికి అన్వయించుకుంటున్నావు, దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు ఆయనే బయటకు వస్తాడు, మాట్లాడితే ఆయన కనపడతాడు. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ తగ్గింపులో ఆయన గుణలక్షణాలు బయటకు వస్తాయండి, ఆయన గుణలక్షణాలు బయటకు వస్తాయి. మాకు కోయా, ఖమ్మం జిల్లా కోయా ప్రాంతంలో పరిచయం ఉంది మాకు. అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నాడు, మెడికల్ డాక్టర్, MBBS చదువుకొని గుంటూరులో ఆయన సేవకు సమర్పించుకొని డాక్టర్గా, మిషనరీ డాక్టర్గా అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన పేరు డాక్టర్ నరసింహరావు గారు. డాక్టర్ కోర్స్ చదివి చాలా తగ్గించుకున్నాడు ఆయన, అక్కడ మిషనరీగా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఇప్పుడు ఒక 20-30 సంవత్సరాలు ఉంటుంది ఆయన వచ్చి మిషన్లోకి వచ్చి, ఆ మొదటి రోజు ఎలాగున్నాడో ఈ రోజు అలాగే ఉంటాడు. నమ్రత చాలా తగ్గింపు అన్నమాట, నమ్రత. మాట్లాడితే ఇటు వంగి మాట్లాడతాడు, నిలబడి మాట్లాడతాడు. అయితే ఆశ్చర్యపెట్టాడు, నేను అక్కడ పోయి కోయా ప్రాంతం పోయి ఒక కుర్రను చూసా, అచ్చం ఆ డాక్టర్ గారు లాగానే చేస్తాడు వీడు. ఆయన తిరిగి 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 వీడు పరదిస్తే ఆయనలాగా వంగుతాడు, ఆయనలో మాట్లాడతాడు. ఎవరు బాబు వీడు ఎంతగా ఆయన్ని ఆయన చేత ప్రేరేపించబడ్డాడు ఏంటో బాబు అనుకున్నాను నేను. అంటే ఆయనతో ఎంత తిరుగుంటే, ఎంత దగ్గర సహవాసం చేసి ఉంటే ఆయన వలె అయిపోతున్నాడు వీడు, గమనించండి. ఇది ఎగ్జాక్ట్లీ సేమ్ పద్ధతి. నువ్వు ఎంతగా క్రీస్తు సహవాసం చేస్తావో అంతగా క్రీస్తు వలె నువ్వు మార్పు చెందుతావు. ఆమెన. ఆయన గుణలక్షణాలు బయటకు వచ్చేస్తాయి. చివరిగా ఇంకొక మాట, చివరిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12
మన గమనిత 11-12 వచ్చిన మనమందరం అంటే ఎవరు? ఎవరు చదివింది? ఎవరు? నువ్వేనమ్మా? మనమందరం అంటే ఎవరు? సార్వత్రిక సంఘం. కరెక్ట్. మీరంతా ఒకటే పేజీలో ఉన్నారు, నాతోనే ఉన్నందుకు దేవునికి స్తోత్రం. నా ఆలోచనలో మీరు ఈక్వల్గా ఆలోచిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిందల్లా మీ బుర్రకి సరిగ్గా ఎదుగుతున్నందుకు దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమందరం అంటే ఎవరు? సార్వత్రిక సంఘం. ఎలాగుండాలట? విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. హలో, నీ పేరేంటమ్మా? కీర్తన. సంపూర్ణ పురుషులు అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు సంపూర్ణ పురుషులు రాలేవేనా అని చెప్పినా? కాదా? అంటే ఏంటి సగం రాలేదు ఇంకా, ఇంకా పూర్తిగా పురుషుడిగా రావాలిగా మారలేదా? సంపూర్ణ పురుషుల మగ వరకు అని అన్నాడు. మీరు ఎప్పుడైనా బైబిల్లో ఇట్లాంటి మాటలు గబుక్కుని దొరికితే మీరు కంగారు పడాల్సింది ఏం లేదు, దాని అర్థం తర్వాతే ఉంటుంది. ఇప్పుడు చూసి మళ్ళీ సంపూర్ణ పురుషులకు వరకు అనగానే తర్వాత మాట ఏంటి? అనగా అనగా అన్నాడు. అంటే ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. అనగా ఏంటది? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగుటకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరితో సమానమైన సంపూర్ణత? యేసు క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై ఉండుటకు ఆయన ఈలోగున మనల్ని నియమించింది. దేవుని స్తోత్రం. అంటే సార్వత్రిక సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఒక దినాన మనమందరం కూడా ఆయన వలె మార్పు చెందాలని ఆశపడుతున్నాను. ఆమెన్. నేను యేసు క్రీస్తు వలె ఆ పరిపూర్ణతలోనికి నేను ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం ఎవరం పరిపూర్ణం కాదట. నో వన్ ఇస్ పర్ఫెక్ట్ టుడే. ఎవరు పరిపూర్ణులు కాదు ఇప్పుడు, ఎవడు నీతిమంతులు లేడు ఇప్పుడు. మనం ఏం చేస్తున్నాం? దినదినము నెల నెల వారం వారం సంవత్సరం సంవత్సరం ఏం చేస్తున్నాం అంటే ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఆయన పరిపూర్ణతలోనికి ఎదగడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఒక దినాన ఆయన్ని చూసినప్పుడు మనం ఆయన వలె ఉంటామని ఆశపడుతున్నాం. ఇది మన యొక్క ఆశ. ఇది మన పట్ల యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం. సార్వత్రిక సంఘం పట్ల దేవునికి ఉద్దేశం. పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్? నేను పరిపూర్ణతలోనికి, నేను పరిపూర్ణంగా ఉండడానికి ఎదుగుతున్నానని చెప్పడమే. రోజు రోజుకి ఇంకొంచెం బెటర్ అనమాట. నేను నిన్నటికన్నా ఈరోజు ఇంకొంచెం మెరుగు, పోయిన నెల కన్నా ఈ నెల ఇంకొంచెం మెరుగు, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం మెరుగు నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఎదుగుతున్నాను? దేని కొరకు ఎదుగుతున్నానంటే ఆయన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వాడునై. ఎంత చక్కని మాట. సార్వత్రిక సంఘం పట్ల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణం, ఉన్నతమైన ఉద్దేశం ఇదే ఉన్నదని మనం తెలుసుకోవాలి. కనుక ఈ సంఘం యొక్క నిర్వచనాన్ని గురించి మనం ఆలోచన చేస్తాము. రెండు సంఘాలు ప్రాముఖ్యంగా మనం చూసాం. మొదటిది ఏమన్నాను? స్థానిక సంఘం. రెండోది ఏమన్నాను? సార్వత్రిక సంఘం. కనుక దేవుడు ఆశించినట్టుగా మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే, మీరు గమనించండి, ఇప్పుడు నా ప్రసంగమంతా మీకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి వచ్చిన ప్రశ్న. యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే మనము స్థానిక సంఘ సభ్యులం అవుతామా, సార్వత్రిక సంఘ సభ్యులం అవుతామా? బ్యూటిఫుల్. స్తోత్రం. మనందరం సార్వత్రిక సంఘ సభ్యులం అవుతాం యేసుక్రీస్తుని అంగీకరించి. ఆ తర్వాత నేను ఏ చర్చికి పోవాలి కానీ ఆలోచిస్తాం అన్నమాట. తర్వాత నా స్థానిక సంఘం ఆ తర్వాత ఎత్తుకుంటాం అన్నమాట స్థానిక సంఘం. కానీ మొట్టమొదటిగా ఆ సార్వత్రిక సంఘం యొక్క సభ్యురాలిగా, సభ్యుడిగా నువ్వు తీర్చబడుతున్నావు. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ప్రభు, నీ వాక్యం ద్వారా బహుస్పష్టంగా మీరు మాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలు. మేమందరము ఈ సార్వత్రిక సంఘ సభ్యులమని మాకు గుర్తు చేశారు దేవా, నీకు స్తోత్రం తండ్రి. అలాగే స్థానిక సంఘాల్లో ఉండి మా వంతుగా మేము ఎదగాల్సిన బాధ్యత ఉందని, సహవాసంలో బలపడాల్సిన బాధ్యత ఉందని, ఒకరినొకరు పురికొల్పుకోవాల్సిన బాధ్యత ఉందని, హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని ఎదగాల్సినటువంటి బాధ్యత ఉందని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే నీకు స్తోత్రం ప్రభు. విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింపు చేసి దీవించి మహింపొందమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సార్వత్రికంగా
సంఘములు అంగముగా సంపూర్ణమైన స్థితిని సంతరించుకోవడానికి సంబంధాన్ని సహవాసాన్ని పెంపొందించుకోవడానికి సదా తోడైండుగాక.